ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం కొడాలి నాని, పేర్ని నాని, శతకోటి లింగాల్లో బోడి లింగాలు. పవన్ కళ్యాణ్ ఏమో చిడతల నాయుడు, ప్యాకేజ్ స్టారు, వకీల్ సాబు కాదు షకీలా సాబు. ఇవి కొడాలి నాని, పేర్ని నాని, పవన్ కళ్యాణ్ పరస్పరం చేసుకున్నటువంటి విమర్శలు. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున గుడివాడలోను, మచిలీపట్నంలోను నివర్ తుఫాను రైతులు బాధిత రైతులకు 35,000 పరిహారం ఇవ్వాలన్న డిమాండ్తో పర్యటనలు జరిపాడు. పర్యటనలు జరిపిన సందర్భంగా గుడివాడలో కొడాలి నానిని, మచిలీపట్నంలో పేర్ని నానిని, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరు బాబు అని ప్రజలను ప్రశ్నించి, నానీలు నానీలు అంటున్నారు, మరి వైసీపీలో నానీలు చాలామంది ఉన్నారు, సరే శతకోటి నానీల్లో ఎవరో ఒక నాని, శతకోటి లింగాల్లో బోడి లింగం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు విమర్శించడం, దానికి కౌంటర్గా ప్రెస్ మీట్లు పెట్టి మరి, అలాగే పట్టాల పంపిణీ సభలోను కొడాలి నాని మరి అతను ఎవరు బోడి లింగం, ఎవరు శివలింగాలో తెలుస్తాము తెలుస్తుంది, భీమవరం గాజువాకల్లో ఎందుకు ఓడిపోయాడు, అక్కడ బోడి లింగం చేశాడా శివలింగం అయ్యాడా ఆయన, జగన్మోహన్ రెడ్డి మేము అందరం శివలింగాలమే, మరి మీరే బోడి లింగాలు, మీకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది, మీరు వకీల్ సాబు కాదు షకీలా సాబు అని చెప్పి కొడాలి నాని గారు విమర్శించటం, మరోపక్క మళ్ళీ పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మరి నేను రాజశేఖర రెడ్డి భక్తుడిని, నా ఇంటి నిండా రాజశేఖర రెడ్డి ఫోటోలు ఉంటాయి, ఇంట్లోను హాల్లోను బెడ్రూమ్లోను కిచెన్లోను, అందువల్ల రాజశేఖర రెడ్డి కొడుకని జగన్కి నేను భజన చేస్తాను, జీవితాంతం చేస్తాను, నువ్వే అందరికీ చిడతలు వాయించావు, కొద్ది రోజులు మోడీకి వాయించావు, కొద్ది రోజులు చంద్రబాబుకి వాయించావు, మళ్ళీ కొద్ది రోజులు రివర్స్లో వాయించావు, కొద్ది రోజులు పాజిటివ్గా వాయించావు, అందుకే నువ్వు చెడతల నాయుడివి, మరి ఆ మెడ మీద స్నానం చేయకపోతే మట్టి రుద్దుకుంటారే అతనేనా పవన్ కళ్యాణ్ అంటే అని ప్రెస్ మీట్లో అడుగుతూ, ఆ మెడ మీద చేయి రుద్దుకునే పవన్ కళ్యాణ్ మరి ఆ స్టైల్ని మెడ మీద మట్టి రుద్దుకోవడంగా వర్ణిస్తూ మరి ఈ రకంగా మరి తిట్టుకొని చివరకు అటు ఇటు ఇద్దరు కూడా రాజకీయ పరమైనటువంటి విమర్శలు మానేసి విధానపరమైనటువంటి విమర్శలు మానేసి మరి సెటైరికల్గా మాట్లాడుకుంటాం అని కూడా అనలేము దీన్ని, కేవలం వీటిని తిట్లనే అంటాం. మరి శతకోటి లింగాల్లో బోడి లింగం అని పవన్ కళ్యాణ్ మరి చెప్పడం, దానికి మేము బోడి లింగాలం కాదు శివలింగాలం అని చెప్పినంతవరకు కొడాలి నాని, అబ్బో ఈ మధ్య కొడాలి నాని గారు కూడా మంచి భాష వాడుతున్నాడే అని ఆశ్చర్యపోయేలోపు మళ్ళీ ఆయన కూడా మళ్ళీ బూతులకు దిగారు. అట్లాగే పేర్ని నాని అయితే ఇక బోడి లింగం లేదు శివలింగం లేదు, నేరుగా చిడతల నాయుడు అని పేరు పెట్టేశాడు. మరి అట్లాగే మెడ మీద మట్టి రుద్దుకుంటాడు, డబ్బు తీసుకొని చిడతల వాయిస్తాడు, మరి రాసిన స్క్రిప్ట్లు చదువుతాడు అని చెప్పి ఈ రకమైనటువంటి మరి తిట్లు, మరి వీటిని విమర్శలు అనుకోవాలా, కౌంటర్ మరి విమర్శలు అనుకోవాలా, ఏమీ తెలియనటువంటి ఒక పరిస్థితిలో మరి ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, తర్వాత కొడాలి నాని, పేర్ని నాని మాట్లాడారు. అయితే ఎవరు మాట్లాడకపోయినా పేర్ని నాని, కొడాలి నాని వాళ్ళ భాషే వేరు, వాళ్ళ పద్ధతే వేరు, వాళ్ళ యొక్క స్టైలే వేరు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కదిలించాడో వాళ్ళిద్దరు కూడా రెచ్చిపోయారు. మరి పవన్ కళ్యాణ్ ఇంతకుముందు మరి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు మైత్రి అని పెట్టుకున్నారో అప్పుడే తన సొంత కార్యక్రమాలన్నీ ఆపేసి ఏది చేసినా ఇద్దరం కలిసి చేస్తామని ప్రకటించి వెళ్ళి షూటింగ్లు చేసుకుంటా ఉన్నాడు. కానీ ఈ మధ్య మరి భారతీయ జనతా పార్టీ తనని కరివేపాకులా చూస్తుందేమోనన్న సందేహంతో కానీ ఎందుకైనా కానీ పవన్ కళ్యాణ్ సొంతంగా కార్యక్రమాలు పెట్టుకొని ఆయన ప్రజల్లోకి రావటం మొదలుపెట్టాడు. నా ఉనికి, నా అస్తిత్వం మరి మరుగున పడిపోయే ప్రమాదం ఉంది, మరి మర్రిచెట్టు లాంటి బీజేపీ నీడలో అని ఆయన భావించాడేమో కానీ, మరి ఈ పర్యటనలు చేయటం ప్రజా సమస్యలపై స్పందించడం వరకు బాగానే ఉంది, కానీ ఆయన ఈ పర్యటనల్లో కొంత పదును పెంచాడు మాటలకి. ఆ పదును పెంచిన వ్యవహారమే ఇప్పుడు ఈ బోడి లింగాలు శివలింగాలు. అయితే కొడాలి నాని భీమవరం గాజువాకలో నువ్వెవరో తెలిసింది బోడి లింగమా శివలింగమా అని, మరి ఒకటికి రెండుసార్లు గెలిచి మేము శివలింగాలుగా ఉన్నాము, ఆ విషయం తెలుసుకోమని చెప్పి అడిగింది. అంతవరకు బాగానే ఉంది, ఎందుకంటే ఆయన బోడి లింగం అన్నాడు కనుక కాదు మేము శివలింగాలం అని చెప్పి చెప్పుకోవడం వరకు. కానీ కొడాలి నాని శివలింగం అంటే ఎవరు దాన్ని వినలేరు, తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు అనుకోండి. కానీ ఏదో ఆయనకు బుద్ధి వచ్చి కొంత మంచి భాష వాడదాం అనుకుని వాడాడేమో అనుకుంటే కూడా ఆ తర్వాత మళ్ళీ ఆయన షకీలా సాబ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు,
చిట్ట చివరకు ఆయన కూడా మళ్ళీ తన సొంత తిరిగి భాషలోకి తిరిగి వచ్చాడు. ఈ రకమైనటువంటి విమర్శల ద్వారా మరి వీటిని పంచులు అనుకుంటున్నారేమో, జబర్దస్తులో బూత్ పంచుల్లాగా, మరి అటువంటి పంచుల మూలంగా రాజకీయ వాతావరణం చెడిపోతుందే తప్ప నెవర్ తుఫాను బాధిత రైతులకు 35,000 పరిహారం డిమాండ్తో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చాడు, పర్యటనలు చేశాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ డిమాండ్ కోసం ఆయన అసెంబ్లీని ముట్టడిస్తానన్నారు, అసెంబ్లీ ఎక్కడున్నా సరే వచ్చి ముట్టడిస్తానన్నారు. మరి దాని అర్థం ఏంటో తెలియదు. ప్రస్తుతానికి అసెంబ్లీ మరి అమరావతి రాజధానిలోనే ఉంది, మరి మూడు రాజధానుల పేరుతో మార్చే ప్లాన్లో కూడా అమరావతిలోనే అసెంబ్లీ ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. మరి అసెంబ్లీ ఎక్కడ ఉన్నా నేను వచ్చి ముట్టడిస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్లోని పరిపాలనని మరి ఆయన కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టు లేదు. ఒకవేళ వైజాగ్ అసెంబ్లీ వెళ్ళిపోతుందని భావిస్తున్నారేమో, ఎందుకంటే త్వరలో వైజాగ్ రాజధాని మారుస్తారన్న ఉద్దేశంతో అసెంబ్లీ కూడా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్లో అసెంబ్లీ వైజాగ్ వెళ్ళడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీని ముట్టడిస్తానన్నారు, అంతవరకు బాగానే ఉంది, ఉద్యమం చేస్తామన్నారు, రైతులతో మరి ఢిల్లీ తరహాలో ఏదన్నా ఒక మరి విజయవాడలో ఒక రోడ్డు రోకో కానీ రాస్తా రోకో కానీ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా మరి ఆ ఊరు వెళ్ళాం గనుక, మరి గుడివాడ వెళ్ళాం గనుక కొడాలి నానిని, మచిలీపట్నం వెళ్ళాం గనుక పేర్ని నానిని, బోడి లింగాలు అంటాం, మరి వాళ్ళిద్దరూ అందుకు అర్హులు కాదు తర్వాత సంగతి, కానీ మరి అప్రస్తుతం కదా వాళ్ళని వ్యక్తిగతంగా బోడి లింగాలు అంటాం. వాళ్ళ విధానాలు, వాళ్ళు మాట్లాడుతున్న భాషని అందరూ విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా విమర్శించవచ్చు. అయితే వాళ్ళని గెలికినందువలన వాళ్ళు తిరిగి మరి వాళ్ళు వాళ్ళ సహజమైన నీచమైన భాషతో వాళ్ళు మళ్ళీ వచ్చారు. చిడతల నాయుడు ఏమిటండి చిడతల నాయుడు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆ మెడ మీద చేత్తో రుద్దుకోవడం అనేది ఆయనకు ఒక బ్రాండెడ్గా స్టైల్గా ఉండిపోయిన దాన్ని కాస్త స్నానం చేయక మెడ మీద మట్టి రుద్దుకుంటున్నాడని చెప్పి, ఇటువంటి మరి చిన్నపిల్లల స్థాయి లేకపోతే తక్కువ అవగాహన మరి విద్యా సంస్కారాలు ఏమీ లేని వాళ్ళు మాట్లాడుకునే మాటల తరహాలో మరి పేర్ని నాని విమర్శించాడు. అలాగే మరి షకీలా సాబ్ అని చెప్పి ఆయన చేసే సినిమా వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారిది, అట్లాగే మరి సినిమాలు చేసుకుంటున్నాడు అని చెప్పని విమర్శలు కూడా వచ్చాయి పవన్ కళ్యాణ్ గారి మీద. దానికి కౌంటర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు సిమెంట్ ఫ్యాక్టరీలు సాక్షి పత్రికలు మూసేయండి, నేను కూడా సినిమాలు మానేస్తానని సమాధానం ఇచ్చారు. ఓకే, ఆయన సినిమాలు చేసుకోవడం మీద చేసిన విమర్శ కానీ ప్రతిగా మీ వ్యాపారాలు మీరు మానుకోండి అన్నాడు. ఇటువంటి విమర్శల వరకు పద్ధతిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా విమర్శలు చేసుకుంటున్న వాళ్ళల్లో కేవలం వైసీపీ నాయకులకే ఈ తరహా బ్రాండ్ ఉంది. మరి నోరు జారటం కానీ, లేకపోతే వాళ్ళ సొంత నాయకుడిని అవినీతి పరుడని చెప్పడం కానీ, బూతులు మాట్లాడటం కానీ ఇదంతా కూడా. కానీ దీని ఇది ఇతర పార్టీ నాయకులకి అంటుకోకుండా ఉంటే మంచిదని అందరు ఏదో చూస్తూ ఉంటే, ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా అందులోకి చేరిపోయాడు. ఇదే బాధగా ఉంది. మరి ఈ రకమైనటువంటి విమర్శలు అనే విమర్శలనే కంటే తిట్లు మరి రాజకీయాలని బురదగుంటగా మార్చి కనిపిస్తూ ఉన్నాయి ప్రజలకి. ఇదే ఈరోజు కొండబద్దలు.